ఒక్కసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాబట్టి మనం వచ్చే తరాన్ని ఎలా రక్షించుకోవాలి అనే కేవల ఏక లక్ష్యంతో ఈ సంస్థ ప్రారంభించబడింది. ఎందుకంటే మనం అదృష్టవంతులు, అవునా కదా? ఎందుకు అదృష్టవంతులు అంటే మంచి సంస్కారాలు కలిగినటువంటి అమ్మా నాన్నని కలిగి ఉండి, మంచి మంచి సంస్థలతో పరిచయాలు ఉండి, మంచి కుటుంబాల్లో జన్మ తీసుకుని, ఇంకా మనం దైవం అంటూ, దేశం అంటూ, ధర్మం అంటూ ఇంకా వేలాడుతున్నాం. ఇలాంటి స్పృహే లేకుండా చాలా నిస్పృహతో ఉదయం మేము మా ఒక షార్ట్ ఫిల్మ్ కోసమని బయలుదేరాం. బయలుదేరి ఈ పబ్లిక్ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్తే 23 ఏళ్ల యువకుడు, వాడి అభిప్రాయం ఏ జీవితం అంతా, అంటే వాడు బాగా సామాన్య భాషల్లో ఏదో చెప్పాడు, ఏదో నాకిపోయింది ఇలాంటి పదాలు వాడి. 23 ఏళ్ళకి ఏమిట్రా అంటే ఏం చెప్తాం అంటే అలాంటి స్థితి రాకూడదుగా. 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా చాలా ఉత్సాహంతో దేశ ధర్మాల కోసం. మీ వయస్సు 74 ఏళ్ళ యువకుడు ఆయన. అందుకని 14కి సూసైడ్లు, 20 లోపు సూసైడ్లు, 25కి సూసైడ్లు, ఏ సైడ్కి వెళ్ళినా ఈ సూసైడ్లు ఏమిటండి? చావడానికి పుట్టారా వీళ్ళు? కాదు, సాధించడానికి పుట్టారు. సాధించడం అంటే అత్తగారినో మామగారినో అది కాదండి. మా సింహాచల శాస్త్రి గారు చెప్తారు, ఈ పాట మీరు పాడక నేను సాధించలేదంటారు. అంటే త్యాగరాజస్వామిది, సాధించనే ఓ మనసా, అది మిగిలిన వాళ్ళు పాడద్దు ఎందుకంటే ఏం సాధించలేదు కాబట్టి అంటారు. కాబట్టి మనం సాధించవలసింది ఏమిటి అంటే, ఇందాక బంగారు శర్మ గారు చెప్పారు, ఈ మానవ జీవితం మళ్ళీ పుట్టకుండా ఉండడం ఎలా అనేది సాధించడం, అది మొట్టమొదటి మన లక్ష్యం. దానికోసమే 3 చాలా దుర్లభం అన్నారు. ఏమిటా దుర్లభం? దుర్లభం మానుషం జన్మం, దుర్లభం ముముక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. అర్థమైందా? దుర్లభం అంటే ఏంటంటే రేర్ టు అచీవ్. ఆ దుర్లభమైనటువంటి మానవ జన్మ వచ్చేసింది. అది కూడా శరీరం సక్రమంగా, మంచి కుటుంబం, వాక్కు అన్నీ ఉండి. రెండోది వచ్చిందో లేదో అది మన యొక్క సాధన, మన యొక్క ఆర్తిని బట్టి చెప్పాలి. రెండోది ఏమిటది? మోక్షం పొందాలనే కోరిక. అదేమిటి అని ఎంక్వైరీ అన్నా చేయాలి. అది దానికి మనకు సంబంధమే లేదు అనుకుంటే ఇంక మనం దాని గురించి అలా డిస్కషన్ చేయగల కదా. మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వారలకు మోక్షము గలదా. కాబట్టి మోక్షం పొందాలి, మోక్షం పొందే తీరాలి. లేకపోతే ఇది పడిపోతుంది, ఇది పడిపోతుంది. పడిపోయిన తర్వాత నిన్నెవ్వడో పేరు చివరుండే తోకలతో పిలవరు. మట్టి మట్టి నువ్వెవరైనా. అందుకని ఈ శరీరం పడిపోయిన తర్వాత నీకు ఏ గుర్తింపు రాదు, లేదు, అయిపోయింది. అందుకని ఇది పడిపోయే లోపల మనం పొందవలసిన దానికోసం ప్రయత్నం అన్నా చేయాలి. అది 2, ప్రయత్నం. ఇంకా టైం ఉందని మాత్రం అనుకోకండి. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మిమ్మల్ని బతిమాలుతున్నాను. 30, 40, 50, 60, 70, 80 వచ్చిన, ఇది కూడా మన సింహాచల శాస్త్రి గారే జోక్ చేస్తుంటారు హరికథలో, 80 ఏళ్ళోడి దగ్గరికి ఎవడు వెళ్తే, ఏంటి ఆ పక్క వీధిలో నాకంటే పెద్దోడు ఉన్నాడు వాడిని చూసిరా అంటాడు. పోనీ 90 ఏళ్ళోడి దగ్గరికి వెళ్తే ఇదే డైలాగు, 100 ఏళ్ళోడి దగ్గరికి. ఎందుకంటే వీడు ఎప్పటికీ నవయవనాన్ని ఫీల్ అవుతుంటాడు కదలలేకపోయినా. ఎప్పుడో రాజుగారి దగ్గర మంత్రి మాట్లాడుతూ, ఈ ఇంద్రియాలు వయసుకు సంబంధం లేదండి, ఎవడైనా పీడిస్తుంటాయి అన్నంట. అది ఎలాగా? వృద్ధాప్యం వస్తే అవి కూడా ముసలి అవుతాయి అన్నారు రాజుగారు.
సరే మీరు వెనరగా నండి, మీ అందమైన మీ అమ్మాయిని తీసుకుని రండి అని ఈ రాజుగారి అమ్మాయితో పాటు రేపో మాపో వెళ్ళిపోతాడనే ఐసీయూలో వాడి దగ్గరికి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాడు అదే పని చేశాడు, ఐసీయు అని అమ్మాయిని చూశాడు. చూసారా అని రాజుగారికి చెప్పాడు. ఇంద్రియాని ప్రమాదం, కాబట్టి ఇంద్రియాలకేమీ వయస్సు రాదండి, అవి చాలా ఓల్డ్, చాలా చిర పురాతన నిత్య నూతనది, దానికి సూటబుల్ లేదు. కాబట్టి ఇవి పడిపోతుంది, ఇది పడిపోద్ది. అది మీకు ఇంకా మామూలు భాషలో చెప్పాలంటే సెల్ మారద్ది, సిమ్ ఏం మారదు, అదే సిమ్, అదే కాంటాక్ట్, లోపల అదే డేటా. అందుకని కొత్త సెల్ వచ్చేస్తుంది, ఈ లోపల ఎరేజ్ చేయవలసింది చెయ్యాలి, అప్పుడు ఎరేజ్ అవుతాం. అర్థమైందా? మనం ఇక్కడ రాసాం ఎక్కడో, లెట్స్ రైజ్ అవర్ వాయిస్ అని. కాబట్టి మనం లోపల, ఇందాక చెప్పారుగా బంగారేశ్వరం గారు, లోపల మనతో మనం ఒక్కసారైనా మాట్లాడాలి. స్వామి వివేకానంద చెప్పారు కదా, అద్దం ముందు నిలబడండి, రోజు కాసేపు ఓ గొప్ప వ్యక్తితో మీరు పరిచయం అవుతుంది. ఎవరాడు? అందుకనే మనం అంతరిక్షంలో ప్రయాణం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ అంతర్ముఖ ప్రయాణం చెయ్యాలి. రోజు చేసే ప్రయాణం అంతర్జాల ప్రయాణం, అదొక్కటే. రోజు నేను బుక్ చదువుతాను అన్నోలు చేస్తాను, తెలుసా బుక్ పేరు మీకు? అదే ఫేస్బుక్, అదే ఏది వేరే అనుకున్నారేమో మీరు. ఫేస్బుక్ రోజు చదివే బుక్ ఏంటి? ఫేస్బుక్, ఫేస్ మీద పెట్టుకుని చదివే బుక్. సో ఆ బుక్కు మన నిద్ర చెడగొడద్ది, కానీ ఇప్పుడు మేమిచ్చిన లేదు మీ ఇంట్లో ఉన్న బుక్కు మన లోపల నిద్రానమైన ఉన్న స్థితిని నిద్రలేపుతుంది. అందుకే చదవండి, 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 మనవి చదవండి, ఇతరులవి కూడా చదవండి. నేను గొర్రెలు వస్తే ఎలా నరగలుగుతున్నాను ఒక్క ప్రశ్నతో, మామూలుగా కాదుగా, ఎంత దారుణంగా తిడతానో. తిడతామంటే వ్యక్తిగత దోషణ కాదు, మరి మీకు తెలుసు ఆ కటుత్వం. నువ్వు ఒక్క నాన్నకే పుడితే వెంటనే ఫోన్ చేసి వాడి పేరు చెప్పు అంటాను. తిట్లేమన్నా ఉన్నాయి ఇందులో? తిట్లేం లేవుగా, ఒక్కడు కూడా ఫోన్ చేయడు. ఎందుకు చేయడు? వాళ్ళ నాన్న పేరు చెప్పాల్సి వద్ది. చెబితే ఏమొద్ది? అంతకుముందు నేను వాడిన డైలాగే వాడతా, చెప్పానా వీడు కూడా మనకే పుట్టాడు అంటాను. వాడు ఏమైపోవాలి ఇప్పుడు? సురేషు వాడు నన్ను ఎన్నో మాటలంటూ మెసేజ్ పెట్టేశాడు. నేను చెప్పాను, ఇదే చెప్పా, మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. నా పేరు సుందరకాండలో ఉంది, నా పేరు బ్రహ్మాండ పురాణంలో ఉంది, నా పేరు విష్ణు సహస్రనామంలో ఉంది. మరి నీ పేరు ఎక్కడ ఉంది? సురేషు, అది కూడా మా దగ్గరే ఉంది. ఎందుకని నువ్వు కూడా మాకే పుట్టావు కాబట్టి, సాంబశివ మాకే పుట్టావు కాబట్టి, సతీషు మాకే పుట్టాడు కాబట్టి. కాబట్టి వీళ్ళకి వీళ్ళ మతం గుర్తుంది కానీ గతం గుర్తులేదు, అది గుర్తు చేయడానికి నేను ఉన్నా. కొంచెం సినిమా భాషలో చెప్పాలంటే అంటాడు వాడు, తెలుసుగా. వాడు వెంటనే ఏమి ఇచ్చాడు రిటార్డు? ఎరా, మీ ఇంటికి పులి వచ్చిందా, మీ అమ్మ ఏమన్నా అడిగికి వెళ్ళిందా? దిస్ అప్లికబుల్ టు గొర్రెల్స్ కదా, కదా. కాబట్టి మనకి, మేము బాల్య నుంచి స్వయం సేవకులం, మాకు ఒక పాట ఉంది, ఒక గీతు, సింహ విక్రములై చరించడి లక్షలాదిగ శ్రేష్ట వ్యక్తులు దివ్య భారతి జనన్ దర్శనముకై నిత్య వ్రతమును సల్పుతాము, మాతృమూర్తి పదాల ముందర మోకరిల్లిన యువకులం, సాధనా పదమందు నిలచిన స్వయం సేవకులం మనం, భారతిని సేవించుదాము భాగ్యమును సాధించుదాము, నవ్య యుగ నిర్మాణ పదమున సోదరుల నడిపించుదాము, భవ్య భారతి దర్శనముకై నిత్యవ్రతమును సల్పుదాము.
ఎప్పుడండి? 92, 32 ఏళ్ళ క్రితం విన్నది, పాడింది. ఇంకా ఎలా పాడగలుగుతుంది అంటే నా హృదయంలో ఆ జ్వాల అలాగే ఉంది కాబట్టి ఎప్పుడైనా నిప్పులో పడి ఇది కాలిపోవచ్చు, ఇది ఆరిపోవచ్చు, మన జ్వాల మాత్రం ఆరిపోకూడదు. ఆవిడ చెప్పారు కదా పార్లమెంట్లో, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా గంగలో పడినటువంటి నా ఎముకల్ని తీసి అడుగు, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి అంటూనే ఉంటాయి. అందుకని మనం జీవించాలి, మరణించిన తర్వాత కూడా జీవించేలా జీవించాలి. చూడండి, సినిమాయే కావచ్చు కానీ రావణాసురుడికి పౌరుషం అలా కళ్ళు తుడుస్తూ మండోదరికి వదిలేయండి, ఇంకెందుకండి ఇన్ని ఆపదలు ఇన్ని విపత్తులు వచ్చినాయి కదా అంటే, దేవి మరణం రెండు మార్లు రాదంటాడు. కాబట్టి అంటే నేను నిన్న కూడా వింటూ ఉన్న రామాయణంలో వాల్మీకి 10 శ్లోకాలు రాశారట. ఏమిటి? రావణాసురుడు పడుకుని ఉంటే ఎలా ఉన్నాడు, అంత భయంకరంగా ఉన్నాడట. అలా పడుకుని ఉంటే నల్ల తాచుల వలె చేతులు, పెద్ద కొండ వలె శరీరం, హనుమంతుడు కూడా అనిపించేలా ఉన్నాడంట. ఎందుకని అంటే చూడండి, కావ్యం రామాయణం ఎంత సుందరమో, ఏది పట్టినా అమృతం. అన్నదమ్ములు ఇందాక కూడా చెప్పారుగా, భరతుడు, భరతుడు అసలు రాములు వారి పక్కన లేడు ఆ జరిగిన సంఘటనలో. అడవికి వెళ్తే రాములు వారికి గుహుడికి ఎంత సంబంధం అండి? ఒక్క రాత్రి స్టే చేశారు. రాములు వారు తినలేదు తెలుసా? కృష్ణుడికి రాముడికి తేడా ఏమిటంటే అవతారాల్లో కృష్ణ భగవానుడు ముందు ఏదైనా ఇస్తేనే తర్వాత రిప్లై, ముందు అప్లై చేయిస్తే తర్వాత రిప్లై, విత్ ఆ తర్వాత సప్లై. మీరు చెక్ చేయండి, అమ్మ చాలా ఆకలిగా ఉందన్నాడు ద్రౌపది దగ్గరికి వచ్చి. అసలు ఆవిడ ఎందుకు పిలిచింది? అక్కడ దూర్వాసుడు వచ్చాడు 60,000 మంది, ఈ పరువు పోద్ది ఆల్రెడీ గిన్నె బదులు ఇచ్చామంటే నాకు అర్జెంట్ ఆకలిగా ఉందంట. నేను పిలిచిందే అక్కడ ఏదన్నా సప్లై కోసం అంటే నువ్వు నన్ను అడుగుతావు అంటే మొత్తానికి ఆవిడ వెతికింది. ఆయన సృష్టిస్తాడుగా, ఇన్ని సృష్టించిన వాడికి అందులో ఒక కూర మొక్క, ఒక ఆకు, అభిషేక మెతుకు కదా. మీరు అలాగే ఒక ఫ్రూట్ వెండర్ పండ్లు అమ్మే ఆవిడ వచ్చింది. ఈయన చిట్టి చిట్టి చేతులు, ఆ చేతుల నిండా పండ్లు పెట్టింది. ఆయన ఆ బుట్ట నిండా నగలు పంపాడు. అలా అటుకులు ఏదో తెచ్చిన నా కోసం అని వెతికి ఆ అటుకులు తిని మళ్ళీ ఆయనకి ఇచ్చాడు అలా. కానీ రాముడు ఏమో చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం, స్మితభాషి, స్మితపూర్వభాషి, మృదుభాషి, మితభాషి, హితభాషి, ఎంత గొప్పవాడు కదా, మన ప్రాణం మన ఆత్మ. అటువంటి రామచంద్రమూర్తి ఆ రాత్రి ఏవో పండ్లు పెడితే కూడా తినలేదంట. పడుకున్నాడు, పొద్దున్న లేచి ఒడ్డు దాటి వెళ్ళిపోయాడు. తర్వాత భరతుడు తెలియడం, ఆయన రావడం జరిగితే ఈ గుహుడు అన్నాడంట, ఆ పడవ వాళ్ళు 500 పడవలు వాళ్ళతో చెప్పాడంట, ఎక్కడైనా మీకు డౌట్ లేకపోతే అవతలడుగు చేర్చండి, డౌట్ వస్తే ఈ పడవలను మధ్యలోనే ముంచేయండి. ఎవరి మీద డౌటు? రాముడి యొక్క తమ్ముడి మీద. ఎంత పరిచయం అంటే ఈ శంఖ ఎందుకు వచ్చింది? రాముడు ఈ సంఘటన జరిగినప్పుడు భరతుడు ఆయన పక్కన లేకపోవడం అలా. అందుకే మీరు చూడండి, మన ఎంఎస్ రామారావు గారు కూడా ఇది మనందరం విన్నదే, సోదర భరత సమానాయని శ్రీరాముడు ఎన్నిక గొన్నాను మా, సాధుల పాలిట ఇంద్రుడవన్న, అసురుల పాలిట కాలుడవన్న, అష్ట సిద్ధి నవ నిధులకు దాతగా, జానకీ మాత దీవించెనుగా, శ్రీ హనుమాను గురు దేవులు నాయద
పలికిన సీత రామ కదా. ఏమండి ఇలా పాటలు పాడుకుంటూ ఏదో రామాయణం చెప్పుకుంటూ ఏదో అన్నమయ్య కీర్తనలు పాడుకుంటూ దేశభక్తి గీతాలు పాడుకుంటూ మీదేదో మీరు చేసుకోవచ్చు కదండి, అలా గొర్రెల మీద ఎందుకండి పడతారు? ఇది క్వశ్చన్. నిన్న ఇంటర్వ్యూ, మొన్న ఇంటర్వ్యూ, అంతకుముందు ఇంటర్వ్యూ, ఈ ఎందుకు అడుగుతారు వాళ్ళంటే మనది మనం చేసుకోవచ్చు. ఎప్పుడు? మనం మాత్రమే ఉంటే, వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉంటే. కానీ మాకు వద్దురా బాబు అంటే సామాన్లు అంటగట్టడానికి ఇంటికి వస్తుంటారు తెలుసా? తెలుసా మీకు? తక్కువ రేట్ అండి, మళ్ళీ ఇవ్వచ్చండి, ఆ టైపు వీళ్ళు వచ్చేసి మన ఇళ్ళ దగ్గరికి వచ్చి సతాయిస్తుంటే పాప వీళ్ళు ఏం చెప్పాలో తెలియక, ఎవరి జీవితాలు వాళ్ళవే, వాళ్ళకేమో జీతాలు వస్తాయి, అదే జీవితం, పేటిఎం బ్యాచ్. కానీ నిన్న మార్నింగు నేను ఇస్కానికి మంగళహారతికి వెళ్ళి పొద్దున్నే మౌనం బ్రేక్ చేసాను జపమది అవడం వలన. కారు ఎక్కిన తర్వాత అతనేమో, గురుజీ నేను మీ ఫ్యాన్ అన్నాడు. నువ్వు ఫ్యాన్ అయినాక సరే ఏసీ వేయాల్సిందే అని చెప్పాను. వెళ్తూ ఉన్నా, వెళ్తుంటే అతను, మాది విజయవాడ అండి, నేను ఒక గొర్రె పుణ్యవాణి ఇక్కడికి వచ్చేసాను, పగలు ఉద్యోగం చేసి తెల్లవార్లు క్యాబ్ నడుపుతాను, చాలా నష్టపోయాను అని. ఒక సంఘటన ఏమిటంటే, ఈ కష్టాల్లో ఉన్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఈ మతం మారినటువంటి వాళ్ళ బంధువు గొర్రె, ఆవిడ ఇతనికి 50,000 వేసి మా పార్టీలోకి వచ్చాయి, ఈ కష్టాలన్నీ తీరిపోతాయి అని చెప్పిందంట. చెబితే ఆయన చెప్పాడంట, కష్టం లేని జీవితం జీవితమే కాదు, దెబ్బలు తినకపోతే బంగారం కూడా తయారవ్వదు. నేను నా పూర్వీకులు ఆచరించిన ధర్మాన్ని ఆచరిస్తాను, ఓ చిన్న కష్టం వచ్చిందని నేను గొర్రెలా మారను అని స్పష్టంగా చెప్పి ఆవిడ డబ్బులు ఆవిడకి వేసేసాడు. అంటే సమాజంలో ఇంకా పౌరుషం ఉంది, చచ్చిపోలేదు. మనకు అప్పుడప్పుడు బాగా చూడండి సంపదలు వచ్చేస్తే ఓ సాంగ్ వేస్తాంగా, ఏంటది, రెచ్చిపోదాం బ్రదర్. నిజం. నిన్న కూడా ఒక నాకు చాలా ఆత్మీయులు వచ్చి కొంచెం ఒక ఆవేదన, ఒక ఇంత ఏమిటోనండి, ఆ చేరిస్తే పాపం ప్రతి వాడు ఇలా ఎవరు రూమ్ మీరు చేస్తుంటారు అని నాతో అన్నారు. నిజం చూడండి, ఆ వార్డు మెంబర్ కూడా ఇలా నడుస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళకి కంకరపు చుక్కు కొట్టినట్టు చెప్పగలిగేది కేవలం శంకర్ల వారు మాత్రమే. అందుకని ప్రతి గుళ్ళో, ప్రతి దేవాలయంలో రాసి పెట్టాలి, ఏంటిది భజగోన్, ఎవరండి అందించింది, అమ్మా ఏం పేరు మీ పేరు, ఎవరు ఎవరు అందించింది భజగోన్ అన్నది, ఎవరు, ఏం పేరు నాన్నా, ఎలా తెలుసు నీకు, అమ్మ పట్టేశారు వాళ్ళు. అయితే క్రెడిట్ గోస్ టు బంగారయ్య శర్మ గారు, గీతా బిగ్, అమ్మ చూసారా, పిల్లలు కుర్రవాళ్ళంతా చెడ్డోళ్ళు కాదు, చెడిపోలేదు అనడానికి పాపిరెడ్డే కదా. ఏ నా నోట్లో వస్తారు అది, వాడు చెప్పేస్తున్నాడు, నా నోట్లోదండి చెప్పడం అట్లే, ఎందుకు చెప్పాడు వాడు, విన్నాడు. గీత బిగ్ ఆంటీ వండర్ఫుల్ అన్నా బంగారు కొండ, అందరికీ ఇది ఎక్స్ప్లెయిన్ చేయి చాలు, ఇది ఒక్కటి చాలండి, భజగోవింద ఒక్కటి కానీ అలవాటు అయిపోతే మన హృదయంలో నరనరాల్లో మనం చెడిపోం, వైరాగ్యం పుడుతుంది. మా కురుధన జన యౌవన గర్వం హరతి నిమేష కాలసల్వం మాయామయమిదం అఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏమండి శంకర్ల వారు మూఢమతి అన్నది ఎవరినండి, ఆ గంగలో సగం మునిగిన ఆ వృద్ధ బ్రాహ్మణ్ అన్నారా? మననే అర్జునుడికి ఒక్కడికేనా భగవద్గీత, మనక అర్జునుడిని అడ్డం పెట్టుకుని మనకి చెప్పా.
కాబట్టి మనం పంచగకారాలను మర్చిపోవడం వల్ల ఇన్ని వికారాలతో బతకాల్సి వస్తుంది. తెలుసా పంచగకారాలు? అయితే పంచగకారాల్లో ఇందాక కొన్ని చెప్పారు, గో గవా, అలాగే గీత, గాయత్రి, గంగ, గోవిందుడు. అందుకని మనం అందరం గట్టిగా గోవిందా గోవిందా గోవిందా. అందుకే అన్నమయ్య చెప్పలే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవింద యని కొలువరే. ఒక్కసారి గట్టిగా జయ జయ శంకర, జయ జయ శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర, హర హర మహాదేవ. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పటికీ కూడా గొర్రెల్లాగా బిహేవ్ చేయకూడదు. నేను అనను అనకూడదు, ఎందుకంటే ఏకం సత్విప్రా బహుధా వదంతి, ఇది మనం, ఇది మన వేదం, ఇది మనకు చెప్పింది. ఇందాక ఎవరో ఓ పేపర్ తెచ్చిచ్చారండి, ఎవరండి ఆయన? ఎవరో నాకు మా శివరామకృష్ణ శర్మ గారికి ఒక పేపర్ తెచ్చిచ్చారు, బాగుంది, ఇది బంగారయ్య శర్మ గారికి కూడా ఇవ్వాలని రెండు పేపర్ తీసుకున్నాను. వారి ఏం పేరు మీ పేరు? సుబ్బరాజు గారు. బాగుంది, వారికి తోచింది, వారికి తోచింది వారు రాశారు, కానీ చాలా అథెంటిక్గా రాశారు. ఎందుకంటే సదామహిత ధర్మ పంచాక్షరి, సా సర్వేజన, బాగుంది, దారులు వేరైనా దైవాన్ని చేరుకోవచ్చు. అది ఇప్పుడు నేను చెప్పానుగా, ఏకం సత్విప్రా బహుధావదంతి. మా మహిళలపై గౌరవం తెలుసు కదండి, మనం ఏం చెప్తాం, ఎత్తర నార్యస్తు పూజ్యంతే కదండి, ఇది మనమే చెప్తాం. అందుకే చూడండి, నేను మీ అందరికీ ఇప్పుడు ఏకాదశి పేపరు, ఒక హరే కృష్ణ మంత్రం స్టిక్కరు, అలాగే ఈ పుస్తకాలు, వారిది నాది కాకుండా ఓ గొర్రె పేపరు, మీకు దమ్ము సెల్ ఫోన్లో సిమ్ము ఉంటే గొర్రె స్టిక్కరు, అది డిపెండ్స్ ఆన్ యూ. గొర్రె స్టిక్కర్కి గొర్రె పేపర్కి తేడా ఏంటంటే, గొర్రె పేపర్ మీరు చదివి ఇంట్లో పెడతారు, కానీ గొర్రె స్టిక్కరు మా జగదీష్ కష్టపడి కొట్టించాడు, అది మీరు దమ్ము సిమ్ము ఉంటే మీ నెంబర్ వేయండి, లేకపోతే నా నెంబర్ వేసాను, నా నెంబరు ఏకాదశి పేపర్లో ఉంది, అది పబ్లిక్లో అంటించాలి, మీరు ఇంట్లో అంటించడానికి కాదు. అందుకని మీరు పేపర్ తీసుకుంటారో స్టిక్కర్ తీసుకుంటారో, దట్ డిపెండ్స్ ఆన్ యూ. ఆహా, గివ్ ద బిగ్ హ్యాండ్ టు గల్టే కళ్యాణి గారు, ఆవిడ ధర్మానికి స్టిక్ ఆన్ అయింది కాబట్టి స్టిక్కర్ తీసుకుంటాను. నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయను, కానీ మీరు మాత్రం ఆ స్టిక్కర్ వేసి చేయకుండా పబ్లిక్లో అంటించాను. ఎందుకంటే గొర్రెలు కొంపలు అంటిస్తున్నాయి, మనం కనీసం కొంపకో స్టిక్కర్ అన్న అంటించద్దా, కొంపకో స్టిక్కర్ అన్న అంటించద్దా, కొంచెం తెలుగులో చెప్పాను. సో మూడో పాయింట్ మహిళలపై గౌరవం. నాలుగు, ఇంతగా గొర్రెల పేపర్ గురించి ఎందుకు చెప్పానంటే, మీ గ్రంథాల్లో ఒక్క ఆదర్శవంతమైన తల్లుంటే చూపించండి అని అడిగా. సంవత్సరం అయింది, గొర్రె బతుకంతే గొర్రె మెదడంతే, మెదడున్న వారెవరు గొర్రె కారంతే. బాలయాదవ్ గారు, హరే కృష్ణ. సో కాబట్టి మనకి ఇందులో హీ హితబోధ చేసే గ్రంథాలు, సుబ్బరాజు గారు చెప్పినట్లు మా ఇంట్లో భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం, వీటిల్లో ఏదైనా ఒకటో రెండో ఉన్నాయన్న వాళ్ళు చేస్తండి, నాకు తెలిసి అన్ని చేతులు లేస్తాయి, కావాలంటే కెమెరాలు తిప్పుకోండి. జై శ్రీరామ్. ఎందుకంటే మొన్నే వ్యాస పూర్ణిమ వెళ్ళింది, వ్యాసోచిష్టం జగత్సర్వం, లోకంలో జ్ఞానం ఏదైతే ఉందో అదంతా వ్యాసులు వారిచ్చింది. కాబట్టి మనం ఒకరి బర్త్డేకి వెళ్ళి అక్కడ తినేసి వాణ్ణి తప్ప అందరినీ పలకరించి వస్తే ఎంత అన్యాయమో, గురు పూర్ణిమకి ఎవరినో పెట్టడం అంత అన్యాయం.
వెలిగిన వారికి వెలిగినంత, కలిగిన వారికి కలిగినంత, తొలిగిన వారికి తొలిగినంత. ఎందుకండి ఈ రీమిక్స్లు మనకి? ఎవడు భక్తుడైతే వాడికి చెప్పండి, అన్యాయం కదా. సో కాబట్టి ఈ రసో నిన్న వింటున్నానా ఇవాళ మన మల్లాది చంద్రశేఖర శాస్త్ర, నేను వీరు కలిసి వెళ్దాం అనుకున్నాం, మాకు భాగ్యం లేకపోయింది. వారు చెప్తున్నారు రసో ప్రతి పర్వో రస, అంటే మహాభారతం ఏదో హాట్ హాట్గానో లేకపోతే యుద్ధాలతో ఉంటుందని కాదు, ప్రతి పర్వము రసంతో కూడింది. మనం చదవాలి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు తెలియాలంటే మనం చదివి తీరాలి. మనం చదవలేదు కాబట్టి కలికి సినిమా అయినా ఇంకో సినిమా అయినా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తీయడానికి అవకాశం ఉంది, వాళ్ళ దోషం కాదు. కాబట్టి మన ధర్మం పట్ల మనకు అవగాహన రావాలంటే మనం ఖచ్చితంగా రోజు స్వాధ్యాయం తప ఉచ్చతే తపస్సు. మొన్నే మన విధుశేఖర భారతి గారు చెప్తున్నారు, స్టేటస్లో పెట్టాను నేను, రోజు చదవండి. తపస్సు అంటే కృష్ణ పరమాత్మ చాలా తపస్సులు చెప్పారు, అందులో స్వాధ్యాయం అదొక పెద్ద తపస్సు. అందుకని రోజు ఒక పేజీయో రెండు పేజీలో మీరు చదవండి. ఇప్పుడు వారిచ్చిందైనా మేమిచ్చిందైనా చదివితే బాగుంటుంది. నేను సరదాగా అంటాను, అదేమిటంటే మనిషి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా పూర్తిగా భగవద్గీత చదివి అమ్మాయి తెలుసు కదా మీకు, నేను ఎందుకు చెప్పడం, చదివి చావండి అని ఎక్స్ప్లెనేషన్ బ్రాకెట్లో ఏం చెప్తామంటే చదవకపోయినా చేస్తారు కాబట్టి ఏది బెటర్ అంటారు. చదివి చేద్దాం, చదివి చేద్దాం, ఉట్టేందుకు చావాలండి. మళ్ళీ వస్తుందా ఇది, మళ్ళీ వస్తుందా? కాబట్టి వెదర్ మన కోసం వెయిట్ చేస్తున్నప్పుడు రెచ్చిపోదాం బ్రదర్ అని పిచ్చివాగుడు వాక్కూడదు. ఎందుకంటే మన శాస్త్రకారులు అన్నీ క్లియర్గా ఇచ్చారు, స్పష్టంగా చెప్పారు. రైల్లో వెళ్తున్నాం, బృందావనం వెళ్తున్నాం, పొద్దు పొద్దున్నే ఆదిత్య హృదయం సీట్లో కూర్చుని ఎందుకు చదువుకోవాలి? అందుకని ఎండ్లో ఇప్పుడు మా రమేష్ అయ్యంగారితో రెండు యాత్రలు చేసాం, రెండో మూడో అండి, రెండో మూడో ఎన్ని యాత్రలు అయినా చేస్తాం. ఎందుకంటే ఆనందం వేరు, అది వైకుంఠ రథంలాగా అలా కైలాస అలా ఆనందో బ్రహ్మగా గడిచిపోతూ చక్కగా సంకీర్తనతో సంతోషంగా ఉల్లాసంగా రైలే బృందావనం అయిపోతుంది, రైలే కాశీ అయిపోతుంది. అంత చక్కగా మాకు ఉల్లి వెల్లుల్లి లొల్లి లేని ప్రయాణం దేత్తడి పోచాం కూడా. సో అలా నేను రైల్లో వెళ్తూ, అంటే వారి ప్రయాణంతో కాదు వేరే విడిగా తెలంగాణ ఎక్స్ప్రెస్లో వెళ్తూ ఎండలో నిలబడి చదువుకుందాం ఆదిత్య హృదయం, అది అలవాటు కదా అని వెళ్ళబోయాను. ఎదురుగా బాగా చదువుకున్న 69+72 కపులు ఉన్నారు, పెద్ద ఆవిడ కదా ఏదో చూస్తుంది అనుకున్నా. ఇది ఆల్రెడీ వినేశారు అందుకని చెప్పేస్తున్నారు, చెప్పకండి పేపర్ లీక్. ఆవిడ ఏం చూస్తుంది అలా నిలబడి చూసే లోపల, ఎప్పుడు ఏ లవ కుషో చూసింది అనుకోండి కుష్ అవుతాం, లవ కుష్ దిల్ కుష్ కదా. కానీ ఆవిడ లవ కుషో నత్తంశాలో హరిచంద్ర చోట్లే సబ్జీ తిని పబ్జీ ఆడతాం, మొసల్దే కానీ అదన్నమాట. మరి కోపం వచ్చేసింది దాన్ని, కోపం అంటే అది ఆవేదన, ఏం చేస్తున్నారన్న, ఏం చేయాలి, ఆగ్రా దాకా వెళ్ళాలి కదా, ఆగ్రహించకండి టైంపాస్ అవ్వాలి కదా. ఆవిడ అనలేదండి, కానీ టైంపాస్ అనే పదం వాడింది, నాకు అస్సలు నచ్చదు ఆ పదమే వాడుకుంది. టైం లేక చస్తుంటే మేము అది దాన్ని అలా వేస్ట్ చేసేస్తే, నేను పుస్తకాలు చూసి మళ్ళీ కొత్త కొత్తవి గిఫ్ట్లు వచ్చినా దాచుకుంటూ మొన్న నైమిషారణ్యం వెళ్ళాం, వెళ్తూ లోపలికి వెళ్తుంటే అక్కడ పురాణ దర్శనం కనబడింది, తీసుకుందామన్నా. మా రమేష్ అయ్యంగారు మళ్ళీ తీసుకుందాం అన్నారు, బాధ అయినా సరే వెళ్ళాను, వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇంకా లోకల్గా వెళ్ళి తీర్థాలు అవి ముడిగి వచ్చాం, వచ్చాక అక్కడ ఉండేటువంటి అర్చక స్వామి తెలుగు ఆయన వెంకట సాచార్యులు గారు వారు లోపల తీసుకెళ్ళి నాకు ఉపనిషత్ దర్శనం పుస్తకం ఏది ఇంత ఉందది మొయ్యలేం అది గిఫ్ట్ ఇచ్చారు. మళ్ళీ రైలు ఎక్కాక నాకు కావాల్సింది మా రమేష్ అయ్యం గారు ఇచ్చేసారు, అవి రెండు ఇక్కడే ఉన్నాయి రోజు చదువుతాం. అంటే బలం అండి బాబు, పుస్తకం బలం, ఎంత సంతోషమో
అర్జెంటుగా చదవాల్సిన పుస్తకాలు అని ఇంత పెట్టిలో పెట్టుకున్నా. ఏమిటో ఆశ ఓ 5 సంవత్సరాలు పడతాయి అన్ని ఉన్నాయి అందులో. సరే కాబట్టి నేను ఆవిడతో అన్న, ఏంటమ్మా మీరు సమయం ఇలా వేస్ట్ ఎలా చేస్తారని ఒక శ్లోకం చెప్పాను, మీరు కూడా చెప్పండి గుర్తుపెట్టుకోండి చెప్పండి. కాలక్షేపో న కర్తవ్యం క్షీణమాయుర్ దినే దినే యమస్య కరుణా నాస్తి ధర్మస్య త్వరితగతి. అంటే ఇక్కడ పెద్దలకు అర్థం ఏంటుంది, మైన చిన్నవాళ్ళలో చిన్నవాడిని కాబట్టి చిన్నవాళ్ళ కోసం చెప్తున్నా, కాలాన్ని వ్యర్థం చేయకండి. ఎందుకు చేయకూడదో వెంటనే చెప్పారు. ఎందుకంటే రోజు మన కాలాన్ని వ్యర్థం చేస్తే క్షీణమాయు దినే దినే హరిదయం గడిచిపోతుంది. ఐస్ క్రీము తిన్నా కరుగుద్ది, తినకపోయినా కరుగుద్ది. కాలం కూడా అంతే, నువ్వు సరిగా వాడినా సరిగా వాడకపోయినా. చూడండి, నేను అదృష్టవంతుణ్ణి. మా జగన్నాథ్ శర్మ గారితో డీజే, డీజే అంటే ఆడీజే కాదు, మా దువ్వాడ, మా దువ్వ జగన్నాథం గారు, ఆయన దువ్వాడ జగన్నాథం, ఈయన దువ్వ జగన్నాథం, మాకు డీజే ఈయనే పర్మనెంట్గా. వీరితో మా భాగ్యం కాశీలో చక్కగా పెద్దలందరూ పూజ్యులందరూ చాగంటి గారు కావచ్చు, పుష్పగిరి పీఠాధిపతుల వారు కావచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ వారు కావచ్చు, వీళ్ళందరి సమక్షంలో మేము మాట్లాడడం, ఆ శివపార్వతి కళ్యాణం, సజ్ఞాన స్వామి కళ్యాణం, అది ఏంటి కాశీలో ఆ కారిడార్లో ఎక్కడో హాల్ తీసుకుని కాదు, ఆ గంగ ఒడ్డున చెప్పండి, ఏదో అన్నమయ్య చెప్పింది అప్లికబుల్ టు అస్, నాకైతే ఖచ్చితంగా. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, ఇదిగాక వైభవం ఇంకొకటి కలదా. ఆ భాగ్యాన్ని మాకు మా రమేష్ అయ్యం గారు ఇచ్చారు, మా బంగారే శర్మ గారు ఇచ్చారు, మా జగన్నాథ్ శర్మ గారు ఇచ్చారు. సో ఆ సంతోషం ఆ కాశీలో మేము పొందాం. ఎందుకని కాశీ అంటే ఏంటి, ఆనందవనం, అక్కడ ఉండాలి మనం, అప్పుడే జీవితం ఘనం. అలా నడుస్తూ ఇప్పుడు సంకీర్తనగా వస్తూ బంగారే శర్మ గారితో అన్నాను, మాది రమేష్ అయ్యం గారిది కాశీ బంధం అండి అన్న. వెంటనే అయితే కాబా అన్నమాట అన్నారు కదా చతుర్లు, కాశీ బంధం కాశీ. ఎవరన్నా మహారాష్ట్రలో కూడా ఎవరన్నా కలిస్తే చెప్పండి మక్క అయిపోతుందన్న కదా. సో కాబట్టి మన జీవితం ఎప్పుడూ కూడా ఈ మీకు చివరిలైన ఇందాక చెప్పలే, ఏంటిది దుర్లభమైంది, ఏమిటి దుర్లభం, మహాపురుష సంశ్రయం. తెలుసా, మాకు బెంగాల్లో ఒక మాట ఉందండి, అదొక పద్యమే, సాధుసంగ 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 కోయ్ లవమాత్ర సాధుసంగ సర్వసిద్ధి హోయ్. సాధుసాంగత్యం లవమాత్రం లభిస్తే కూడా సర్వసిద్ధులు వస్తాయని చెప్పారు. కాబట్టి మనం నారదుడిని సినిమాల్లో చూసి ఏదో తగులు పెట్టేవాడని ఇంకోటి అనుకుంటాం, ఆయన ఎవరు, లోకగురో నారద. మీరు చూడండి నారదుల వారి యొక్క శిష్యుడంతా స్టాల్ వాట్స్ అంటే కదా ఇంగ్లీష్లో, ఓ వ్యాసుడు, ఓ వాల్మీకి, ఓ ప్రహ్లాదుడు, ఓ త్యాగరాజస్వామి కదా. అసలు అందువలన అటువంటి గురువుకి లోకం రుణపడి ఉంది, అటువంటి గురువులకి ఆచార్యులకి లోకం రుణపడి ఉంది. ఏం చేస్తే మనం శంకర్ల వారి రుణం తీర్చుకోగలం, ఏం చేస్తే రామానుజుల వారి రుణం తీర్చుకోగలం, ఏం చేస్తే మధ్వాచార్యుల వారి రుణం తీర్చుకోగలం. తెలుగు వాళ్ళం కాబట్టి అన్నమాచార్యుల వారి రుణం, ఓ త్యాగరాజస్వామి వారి రుణం. ఈ నేల మామూలు నేల కాదు కదండి, ఈ తెలుగు నేల ఓ రామదాసు గారు పుట్టిన నేల, రాముణ్ణి సాక్షాత్కరింపజేసుకున్న గోల్కొండ పక్కనే ఉన్న నేల, రాముడు ఉన్నాడు అని నిరూపించబడిన నేల ఈ తెలంగాణ గెడ్డ. ఎవరన్నా కాదంటే లెట్స్ గో సెండ్ దెమ్ టు ఎర్రగడ్డ. ఎందుకని అంటే మీకు మూసీ నది అంటే తెలుసు, ముక్కు మూసుకునే నది, నో ముచికుందా నది, అనంతగిరి కొండల్లో ఆవిర్భావం. మరి ఆ ముచికుందా నదికి భాగవతానికి సంబంధం, కాలయవ్వండు పరిగెత్తుకొస్తే కృష్ణ భగవాను గుహలో దాక్కుంటే నిద్రపోతున్నటువంటి ముచికుందుణ్ణి వాడు నిద్రలేపితే ఆయన యొక్క కళ్ళతో ఒక చూపు చూస్తే ఆ అగ్నికి వాడు బలి అయితే. కాబట్టి రామాయణ సంబంధం, రామ సంబంధం,
భాగవత సంబంధం పోతన గారు, భాగవత సంబంధం అనంతగిరి. కాబట్టి ఎక్కడ రామ పరిచయం లేని అంగుళం ఉందా? ఓ రామదాసు గారు ఇక్కడ, ఓ త్యాగరాజ స్వామివారు అక్కడ, ఓ క్షేత్ర ఎక్కడ, ఓ నారాయణ తీర్థులు అక్కడ, ఓ పాలకూరికి సోమనాథుడు ఇక్కడ. కాబట్టి ఈ నేల చాలా దివ్యమైంది కాబట్టే సినిమా పాటలో కూడా దివ్యంగా ఒక చెప్పారు. చాలా మంచి, అది రాసిన వాడు కమ్యూనిస్ట్ భావజాలం కలిగిన వాడైన పల్లెటూరి పిల్ల సినిమా, అద్భుతమైన పాట. ఏదైతే ఏమిటి, మనకు ప్రేరణ కలిగించే ప్రతీదీ స్వీకరించవలసిందేగా. వీర రక్తపుదార వారవోసిన సీమ, పలనాడు నీదెరా వెలనాడు నీదెరా, బాలచంద్రుడు చూడ ఎవడోయి, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, తాండ్ర పాపయ్యగూడ నీవోడోయ్, చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడ, గతమెంతో ఘన కీర్తి కలవోడ. వీఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. ఈ తెలుగు వాళ్ళనే జర్మనీకి తీసుకెళ్లారు, తెలుసా మీకు ఈ తెలుగు వారిని, తూర్పుగోదావరి జిల్లా ఆయన. ఏం పేరు? తంగిరాల బాలగంగాధర శాస్త్రి గారు. గివ్ ద బిగ్ హ్యాండ్ టు మా డీజే గారికి. మరి ఆపద వచ్చినప్పుడు ఆదుకుని అందించిన వాడే అక్కడికి వచ్చిన చుట్టం, లేకపోతే యూట్యూబ్ తెలుగు. మీరు ఆల్రెడీ మీరు సో కాబట్టి ఇటువంటి మహనీయులు ఎందరో, మనకి తెలియని ఎందరో. ఒక్కదానికి మనం చాలా ఆనందపడాలి. ఇప్పుడు బంగార శర్మ గారు ఇందాక కూడా ప్రస్తావించి వారాహి అమ్మవారిని నమ్ముకున్నవారు, వరాహస్వామిని నమ్ముకున్నవారు ఏ స్థితికి వెళ్ళారో చెప్పారు కదా. జయ వరాహస్వామికి, వరాహి అమ్మవారికి. కాబట్టి మనం మన పూర్వజుల, మన యొక్క పూర్వీకుల, పూర్వ ఆచారుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆ పెద్దవాడికి చెప్పినటువంటి శ్లోకంలో ఆఖరి ముక్క ఏంటి? యమశ కరుణా నాస్తి, యముడికి అయ్యో పాపం మొన్నే ఫ్లాట్ కొనుక్కున్నారు, మొన్నే పెళ్ళయింది, మొన్నే డూప్లెక్స్లో ప్రవేశించారు, మొన్నే జీప్ కారు కొనుక్కున్నారు, అసలు ఇవన్నీ ఆలోచిస్తాడా? ఇవన్నీ ఆలోచిస్తాడా? యమశ్య కరుణా నాస్తి ధర్మశ త్వరితి గది. కాబట్టి అమ్మ టైం పాస్ అంటూ సబ్జీతిని పబ్జి ఆడద్దు, జపం చేయండి. కర్తవ్యం హరికీర్తనం గట్టిగా, గోవిందా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. మీ అందరికీ ఒక్క విన్నపం చేసి నా గొంతుకి, నా వాణికి విశ్రాంతి ఇస్తా. ఏమిటంటే ఆ విన్నపం, మీ ఇందాక ఓ మాట అన్నాను, మనం గొర్రెల్లా ఉండకూడదని. ఎందుకంటే నేను ఫోన్ చేసినప్పుడు మీరు నా వీడియోస్, ఇంటర్వ్యూస్ చూస్తారు. వాడితో నేను ఎటువంటి అభ్యంతరం లేకుండా ప్రైజ్ ద లార్డ్ అంటాను, వాడు అంటాడు జై శ్రీరామ్ అండు. ఆడి పేరు రాంబాబు, అదే నాదే టైటిల్, మనకే పుట్టాడు, పేటెంటెడ్. వాడు ఎందుకు అనలేకపోతున్నాడు, ఎందుకు అనలేకపోతున్నాడు? వాడు అలా బీసిపోయాడు, అది మా బుక్లో లేదు అనుకుంటూ. వాడు ఇక్కడ వాళ్ళకి పుట్టాడు అనే విషయం గుర్తు చేయండి, నువ్వు ఎంత గొప్ప వాళ్ళకి వారసుడో గుర్తు చేయండి. అలాగే మనం అలా ఉండకూడదు అని ఎందుకు అన్నానో చెప్తున్నా. భగవంతుని పొందడానికి ఏకం సత్విప్రా బహుదా వదంతి అంటే ఏమిటండి అర్థం? రెండు అక్షరాలు రామ చెప్పండి, హరి శివ, ఇవి రెండు అక్షరాలు కదండి. మూడు అక్షరాలు గోవింద మాధవ కేశవ. అన్నమయ్య చెప్పలే, ఏమన్నాడు? మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. కాబట్టి మనం భగవంతుని కొలడానికి రెండు అక్షరాలు, మూడు అక్షరాలు నారాయణ గోవర్ధన మహాదేవ. మనం బంగార శర్మ గారికి ఫోన్ చేస్తే ఏమంటారు? వాసుదేవ. ఎక్కడిది అసలు ఆ వాసుదేవ?
మన ఇందాక కూడా ఓం నమో భగవతే వాసుదేవ చెప్పుకున్నామా, ధ్రువుడికి నారదుడు ఉపదేశించింది ఆ ద్వాదశాక్షరి. అది వాసుదేవ ఎంత బాగా అంటారో కదా. ఎవరు తెలుసా మీకు? కృష్ణా జిల్లాలో పెదముత్తేవి. ఎందుకంటే శ్రీభాష అప్పలాచార్యులు వారి యొక్క రామాయణం వింటుంటే అందులో వారి ప్రవేశం వాసుదేవ. ఎంత గట్టి గొంతండి అది, మీరు దర్శించారు వారు. నా భాగ్యం చిన్నవాడినైనా నేను దర్శించాను వారి సభ ఏర్పాట్లో. మేము కూడా ఏవో ఆ బల్ల సత్యం విజయవాడలో 92లో వాసుదేవ వాసుదేవ. అది మామూలు గర్జన అన్నమాట. వారు గర్జించారు అయోధ్య రామాలయం విషయంలో. సింహమే మామూలుగా రూపం అదే, గాంభీర్యం ఆ కంఠం అదే. సో కాబట్టి 4 అక్షరాల వాసుదేవ. నా మా డీజే గారికి ఫోన్ చేస్తే మహాదేవ. అర్థమైందా? సో కాబట్టి మీరు మహాదేవ అనడానికి వాసుదేవ అనడానికి డిఫరెన్స్ చూడకండి. ఎందుకంటే ఏకం సత్విప్ర బహుధా వదంతి, ఇది మర్చిపోకండి. 6 అక్షరాలు 8 అక్షరాలు ఓం నమో భగవ ఓం నమో నారాయణ, లేదా 5 అక్షరాలు ఓం నమ శివాయ హర హర మహాదేవ, 12 అక్షరాలు ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదు 16 పదాలు 32 అక్షరాలు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మా శ్రీల ప్రభుపాదులు వారు ప్రపంచమంతా ఈ మంత్రాన్ని అందరికీ విచ్చలవిడిగా పంచిపెట్టేశారు. దానికంటే ముందు చైతన్య మహాప్రభు పంచిపెట్టారు. అయితే ఒక చిన్న సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే ఈ మహామంత్రాన్ని అందరికీ పంచిపెట్టేస్తే అక్కడ ఉన్నటువంటి మనకి చెప్పకూడదు కానీ ఈ చిన్నప్పుడు చదువుకున్నాగా ఒక బకెట్లో కొన్నిటిని వేసి పైన మూత వేయక్కర్లేదు. క్రాబ్బా ఇంగ్లీష్లో. సో క్షమించాలి. అది ఆ బుద్ధి ఉండడం వలన ఇప్పటికీ అప్పటికీ మన ధర్మానికి గ్లాని జరుగుతూనే ఉంది. ఈయనందరికీ పంచిపెడుతుంటే అండ్ విప్రుడు అయింది ఇలా అందరికీ పంచిపెట్టేస్తావా అని అక్కడుండే ముస్లిం రాజు కంప్లైంట్ చేశారు. సరేలేండి మానేస్తాంలే అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి మర్నాడు మళ్ళీ జనాన్ని వేసుకుని మృదంగాలు వేసుకుని, మాకు బెంగాల్లో పాట ఉంది, నా దియా గోద్రుమే నిత్యనంద మహాజన్ పతి అచనా మొహటో జివేరో కొరన్, నా దియా గోద్రుమే నిత్యనంద మహాజన్ పతి అచనా మొహటో జివేరో కొరన్, శ్రద్ధవాన్ జానా హే శ్రద్ధవాన్ జానా హే. చాలా బాగుంటుంది. అయితే దీని అర్థం ఏంటంటే అక్కడ చైతన్య మహాప్రభు అంటే కృష్ణుడు, నిత్యానందప్రభు అంటే బలరాముడు, వాళ్ళిద్దరూ అక్కడ జన్మించి ఆ నది అనంతా సంకీర్తనంతో పావనం చేశారు. ఈ నిత్యానంద మహాప్రభు ఓ షాప్ పెట్టారంట. హట్ట అంటే బెంగాలీలో షాప్. షాప్ పేరేంటి? నామ హట్ట. అక్కడ నామం అమ్ముతారంట. మరి కొనుక్కోవాలిగా, దేంతో కొనుక్కోవాలి? శ్రద్ధవాన్ జానా హే శ్రద్ధవాన్ జానా హే, శ్రద్ధ అనే ధనం పెట్టి కొనుక్కోవాలంట. అది నిన్ను ఉద్ధరిస్తుంది. పాతియాచ నామ హట్ట జీవరకారం, జీవులను ఉద్ధరిస్తుంది. అయితే ఈయనందరికీ హరికృష్ణ మంత్రం పంచిపెట్టేస్తుంటే వీళ్ళందరూ కంప్లైంట్ చేస్తే ఆయన మానేస్తా అని చెప్పారు. మళ్ళీ మర్నాడు ఓ మృదంగాలు తీసుకుని కరతాళాలు తీసుకుని మేము సాయంత్రం వచ్చే ముందు కూడా హారతి ఇచ్చి వచ్చాను. ఏంటిది అది? బెంగాల్లో ఉంటుంది. శంఖ బాజే ఘంట బాజే మాధుర్ 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 బాజే, శంఖ బాజే ఘంట బాజే మాధుర్ 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 బాజే మాధుర్ 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 బాజే. అసలు మేము ఎంత కీర్తన చేస్తే ఎంత డ్యాన్స్ చేస్తామంటే ఆ ఉత్సాహం మీకు తెలుసు. ఇప్పుడు చాలా చర్చలు ఆ ఉత్సాహానికి కారణమవుతున్నాయి. ఎందుకంటే రాధికా దాస్ అని కొట్టండి, ఒకసారి చర్చ్ ఫర్ సేల్ అని కొట్టండి, 100,000 చర్చిలు అమ్మకానికి రెడీగా ఉన్నాయి. 100,000 చర్చిలు. కాబట్టి ఎవడు వచ్చినా సరే మీరు వాడండి మిర్చి, ఆడు తీసేస్తాడు చర్చి, కూలగొట్టండి వాడి కుర్చీ, వాడి దగ్గర ఏమీ లేదు డొల్లా. సో కాబట్టి ఇప్పుడు మొన్న నెదర్లాండ్ నుంచి మావాడు ఒకడు వచ్చాడు, గురూజీ మేము అక్కడ అసలు ఈ మీటింగ్ హాల్ ఏం తీసుకోము, బోల్డ్ అంత కాస్ట్ ఎందుకు వేస్టు, మేము చర్చిలే తీసుకుని అందులో కృష్ణాష్టమం చేసుకుంటాం, ప్రసాదం ఆడు కూడా తింటాడు, ఆడికి ఏం మొహమాటలేదు, మేమైతే ఓ నామహట్ట పెట్టాం. అది ఇప్పుడు చెప్పానుగా నామహట్ట, ఆ పైన చర్చి పైనే కింద బారు
మధ్యలో చర్చి, పైన మనోడు కుర్చి. వాళ్ళు మనలాగా ఇలా బీసిపోయి ఉండరు, వాళ్ళకి తెలుసు. అందుకని మనం ఈ అవుట్డేటెడ్ ఈ ఎక్స్పైర్ డేట్ అయిపోయినటువంటి మెడిసిన్ ఎలా అయితే చెత్తబుట్టలో పడేస్తామో, ఎడారి మతాలు కూడా ఎక్స్పైర్ డేట్ అయిపోయింది. కాబట్టి దాని నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. ఎక్స్ట్రాక్ట్ ఏం రాదు కూడా. వాళ్ళ దగ్గర రసాబస తప్ప రసమే ఉంది. ఒక అమ్మ ఉందా, అన్న ఉందా, పనగ ఉందా, ఉందా? ఈ క్వశ్చన్లన్నీ మన 26 క్వశ్చన్లో ఉన్నాయి. ఎవరిని వస్తే గట్టిగా కడగండి, లేదా కనీసం అడగండి, వాడికి చెప్పండి ఏమని, నువ్వు కూడా మాకే పుట్టు. అలా అంటే మళ్ళీ అట్టయిపోతాడు. అన్ని గొడవ పెట్టుకోకండి. గొర్రెలు వస్తే ఏం చేయాలి అనకండి. గొర్రెలు వస్తే ఏం చేస్తారండి, నాన్ వెజ్ వాళ్ళు ఏం చేసుకుంటారో చేయండి. నేను ప్యూర్ వెజ్జే ఉపవాసాలు చేస్తా, అయినా వాళ్ళని మరి లైవ్లో నాన్ వెజ్ చేసేస్తుంటాగా. సో కాబట్టి వాటికి తింటాయి అనుకోండి గట్టి పెట్టండి, తినమనుకోండి వాటిని తినేయండి. అంటే తొక్కిన ఆరదీయండి అని అర్థం. కాబట్టి మీరు ప్రశ్నించండి చక్కగా, వాళ్ళు గుర్తు చేయండి, నువ్వెవరికి వారసుడివి. మనకి త్రిబులార్ సినిమా తెలుసు, అలాగే త్రిబుల్ ఈ ఫర్ ఎవిడెన్స్ మనకుంది ఇప్పుడు. ఆయన అదే దానికేగా నెత్తినీరు కొట్టుకున్నది. మనకి ఎన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి, వేల కొద్దీ ఉన్నాయి. అలాగే ఈ ఫర్ ఎపిక్స్ మనం చెప్పుకున్నాం, ఎన్ని ఉన్నాయండి, అరణ్యకాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఉపపురాణాలు, ఇతిహాసాలు, ఎన్నో ఎన్నో సంహితలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి మనకి ఎవిడెన్స్ ఉంది, ఎపిక్స్ ఉన్నాయి, మనకు ఆల్రెడీ ఎథిక్స్ ఉన్నాయి. ఎథిక్స్ ఉంది కాబట్టే ప్రపంచంలో ఎవరిని ఆక్రమించలేదు. సర్వే జన, మన ఒక్కలమే చెబుతాం, మన ఒక్కలమే చెబుతాం. కాబట్టి ఈ భూమి మీద, ఈ భూమి మీద మనుష్య జాతి ఉండాలంటే భారతదేశం ఉండాలి. భారతదేశం ఉండాలంటే భారతదేశం హిందూ దేశంగా ఉండాలి. ఇది హిందూ దేశంగా ఉండాలంటే ఇక్కడ హిందువులు ఉండాలి. హిందువులంటే కేవలం చేతి కట్టు మొహాన బొట్టు కాదు. పొద్దున యాంకర్ వచ్చింది, ఆ అమ్మాయి షూటింగ్ కోసం వచ్చింది. నేను కారులో ముందు కూర్చున్నా, అమ్మాయి వెనకాల కూర్చుంది. ఏం చేస్తుంటామంటే 8 ఏళ్ళ పిల్లోడు అంది, భర్త అంది, సంతోషం. మరి నేను ఆ అమ్మాయి నేను కలిసినప్పుడు కాళ్ళకి అన్నం పెట్టినప్పుడు చూస్తే మెట్టెళ్ళావు, ఏమ్మా మెట్టెలన్న అంటే నిన్న షూటింగ్ అటువంటిది. ఇలా చాలామంది మీడియాలో పనిచేసే తల్లులు వాటిని మేక్కు తగిలి చెల్లిపోతున్నారు. చాలా దురదృష్టం. నిన్న మల్లాది వారు చెప్పారు అలాగ, ఆయన అసలు అయితే ఆయన అయితే చెప్పారు పిన్నీసులు కూడా పెట్టుకోవద్దన్నారు. ఆయన అయితే స్పష్టంగా చెప్పేశారు పిన్నీసులు యజ్ఞోపవీతానికి పెట్టుకోకూడదు, మంగళసూత్రాన్ని పెట్టుకోకూడదు. అదేదో ఏదో మన మన గోడకు తగిలించే ఏంటి, మన గరికిపాటి వారు చెప్తే చిలక్కొయ్య చొక్కలు తలుచుకుంది, దానికి మంచి పేరుందిగా చిన్నప్పుడు ఉండే చిలక్కొయ్య, దాని పేరు చూడండి ఎంత బాగుందో. సో కాబట్టి అలా దాని పవిత్రతను కాపాడండి అంటే వీళ్ళు పవిత్రంగా తీసుకెళ్ళి బీరువులు పెట్టేస్తున్నారు. క్షమించాలి చల్లగా 10 కాలాలు మగుడు. సో కాబట్టి మన ధర్మం ఎవరి చేతిలో ఉంది, మన దేశం ఎవరి చేతిలో ఉంది. కాబట్టి ఒక్క మొక్కలో చెప్తా, కట్టు బొట్టు జుట్టు, అప్పుడే మనం హిట్ లేకపోతే ఫట్. మొన్న ఇంటర్వ్యూకి వచ్చింది ఒక అమ్మ, ఎర్ర జుట్టు అలా అలాగా. అమ్మ ప్లీజ్, ఏదో సినిమాల్లో నేను వేయడాని నీడాను ఆ టైప్లో యాంకరింగ్ చేయకూడదు, ఓ లబ్బర్ వేసుకుంటే అప్పుడు అని చెప్పా. అలా ఎందుకంటే మనం చెప్పకపోతే అది నిజం అనుకుంటారు, అదే కంటిన్యూ అయిపోతుంది. అందుకని పిల్లలకు కూడా చెప్పండి, ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మన ధర్మ విషయంలో ఏం చేయాలో మనం చేయకపోతే ధర్మానికి గ్లాని ఏర్పడుతుంది. అభయ హిందూ సేన యొక్క ప్రధాన ఉద్దేశం అందరూ మాట్లాడాలి, ఎక్కడ అవసరమైతే అక్కడ మాట్లాడాలి, కుదిరిన చోట్లల్లా పోట్లాడాలి. దేవాలయానికి వెళ్ళారు, దేవాలయానికి వెళ్ళారు, వాడు మనతో మిస్బిహేవ్ చేస్తున్నాడు, మీరక్కడ ఫైట్ చేసి అదేదో ఎక్కడో చెప్పినట్టు చెయ్యి విరిచి చేతిలో పెట్టే అంతగా మన పోరాటం ఉండాలి. పోన్లే దులుపుకుని వెళ్ళిపోయి వీళ్ళు ఇంతే అనుకోవద్దండి. నన్ను కూడా గోవిందనామని చెప్తుంటే తిరుమలలో అడ్డుకున్నారు కదా,
మరి నేను ఊరుకున్నానా? ఊరుకోలే. నా వెనకాల 10 మంది పోలీసులు వచ్చారు. నేను ఎప్పుడు తిరుమల వెళ్తే అప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు, వెనక ముందు తిరిగారు, కానీ నేను ఆగలేదుగా. కాబట్టి ధర్మం విషయంలో మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా తగ్గద్దండి, మాట్లాడండి, పోట్లాడండి, ధర్మాన్ని రక్షించండి, ఎక్కడికక్కడ గొంతు విప్పండి. ఎందుకంటే ప్రమాదం చాలా ఉంది. ఆ ప్రమాదాల్లో ఒక ప్రమాదం మొన్న చిలుకూరులో మనం చూసాం. వాళ్ళందరూ టక్కున వచ్చేసారు ఓ గుర్రపశాల మసీదు అనగానే. మరి మన గుళ్ళు ఎందుకు కూలిపోయినాయి? మనం ఎందుకు రావట్లే? మనకు పట్టట్లేదు. ఒక్కొక్క గుడి కూలిపోతే, ఒక్కొక్క అమ్మాయి సూట్ కేసుల్లో ప్యాకింగ్ అయిపోతే నువ్వు ఇంకా ఏం పూజ చేస్తావు, ఏం జపం చేస్తావు? నువ్వు శివారాధన చేయగలవా? నువ్వు కేశవారాధన చేయగలవా? కాబట్టి వయం పంచాధికం శతం, ఇది గుర్తుపెట్టుకోండి. అంటే తెలుసా అండి, పాండవులు కౌరవులు కలిపితే విడివిడిగా 5 వేరు 100 వేరు, కానీ కలిపితే 105. ఇది ఎవరు చెప్పారు? ధర్మరాజు చెప్పాడు. ధర్మరాజు మాట విని ధర్మం కోసం ఆ సాంప్రదాయం వేరండి, మా సాంప్రదాయం వేరండి, మా శాఖ వేరండి అని కేకలు పెట్టకండి. తోకల కోసం కేకలు పెట్టకండి. ఒక్కసారి ఆ అడ్డం నిలువు కలిపినట్టుగా ఉండేటువంటి మతం పెరిగితే, స్నానమే చేయనటువంటి వాళ్ళ మతం పెరిగితే, శంకర మతం కాకుండా కంకర్రాలు విసిరే వాళ్ళ మతం పెరిగితే నీ శివారాధన ఉంటుందా? నీ కేశవారాధన ఉంటుందా? కాబట్టి భేదం వదిలి మేము చిన్నప్పుడు చదువుకున్నాం, అదొక్కటి చెప్పి నేను ముగిస్తా. యం వైదిక మంత్ర దృష పురాణ ఇంద్రం యమం మాతరిష్వానమాహు వేదాంతినో అనిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి సైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్నితి బౌద్ధ జైన సత్శ్రీయకాలేతి చ సిక్ఖ సంత శాస్త్రేతి మాతేతి పితేతి భక్త్వా స్వామీతి మాతేతి పితేతి భక్త్వా యం ప్రార్థయంతే జగదీశితారం సయేవ ఏక ప్రభురద్వితీయ. వారికి అర్థమైంది, వారికి అర్థమైంది, కొందరికి అర్థమైంది, వారు ఆనందించారు. ఏమిటి దీని అర్థం? స్వామి, నిన్ను కొందరు శివ అని పిలుస్తారు, కొందరు నిన్ను విష్ణు అని పిలుస్తారు, కొందరు అహన్ అని పిలుస్తారు, కొందరు బుద్ధ అని పిలుస్తారు, కొందరు శక్తి అని పిలుస్తారు. ఎవరెన్ని విధములుగా పరిచినా నువ్వు అద్వితీయుడైన పరబ్రహ్మ నువ్వు ఒక్కడివే. ఇంత సంస్కృతం ఒక్క మొక్కలో. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు. కాబట్టి మనం భగవంతుణ్ణి ఒక్క అక్షరంతో కూడా పిలిచి మోక్షాన్ని పొందొచ్చు. అది భగవద్గీత మనకు రుజువు. ఆ ఓంకారం గురించి మా శ్రీకృష్ణ గారు ఎన్నిసార్లు చెప్పారో మా లాయర్ గారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ, ఒక్క అక్షరం ఓంకారాన్ని మనం జపిస్తే చాలు మోక్షం పొందొచ్చు అన్నారు. కాబట్టి ఈ అక్షరాల కోసం మనం కొట్టుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏముంది? కాబట్టి కొట్టుకోవద్దండి, తిట్టుకోవద్దండి. ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. మన ఇల్లు 6 గదులు ఉన్న పెద్ద ఇల్లు, ఎవడో ఒకడు ఏ గదిలో అయినా ఉండండి, పర్వాలేదు ఏం పర్లేదు. ఆ గదిలో ఉన్న ఈ గదిలోకి, ఈ గదిలో ఉన్న ఆ గదిలోకి లాగల ప్రయత్నం చేయకండి. ఆల్రెడీ గోడ నిండా, గోడ చుట్టూ బోల్డన్ని గొంటనక్కలు, బోల్డన్ని తోడేళ్ళు కాసు కాచుకున్నాయి. ఒక్కసారి ఆడు గోడ దాటాడా? 6 గదులు కూల్చేస్తాడు వాడే, కాలా పహాడ్ జరిగింది. కాబట్టి ఆ గతం మళ్ళీ పునరావృత్తి కాకుండా మన ధర్మం కోసం మనం అందరం కలిసి నడుద్దాం. పైన రాశాం చూడండి, సంగచ్ఛద్వం సంబదత్వం, కలిసి చర్చిద్దాం, కలిసి నడుద్దాం, ధర్మం కోసం దేశం కోసం కాపాడుకుందాం. నానా భారత్ మాతకి, భారత్ మాతకి. నేను పిలవగానే, మేము పిలవగానే ఇక్కడ వాళ్ళు
అనకాపల్లి నుంచి కూడా వచ్చిన మా తేజ కావచ్చు, ఇంకా దూరం నుంచి వచ్చేటటువంటి హిందూ బంధువులందరికీ ధన్యవాదాలతో. గొంతు వారి కంఠం అవరోధమైనప్పటికీ అలా గొంతు చించుకుని నాకు ఏది కావాలన్నానో అదే చెప్పినటువంటి మా బంగారేశ్వరం గారికి, వారి ఆవేదన నేను విని వారి ఆవేదన వీళ్ళందరికీ అందాలని కోరుకుంటే అందజేసినటువంటి మా చిదావరి శివరామకృష్ణ శర్మ గారికి శతదా బహుదా సహస్రదా ధన్యవాదాలతో భారత్ మాతాకి జై.